మూడు రాజధానుల బిల్లు, అదేవిధంగా సిఆర్డీఏ రద్దు బిల్లు. ఈ రెండు బిల్లులు కూడా శాసనసభలో ఆమోదించబడి తర్వాత శాసన మండలికి పంపబడి అక్కడ అనేక రకాల ట్విస్టుల తర్వాత ఫైనల్గా సెలెక్ట్ కమిటీకి చేరడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించిన ఎలాంటి విషయాలు కూడా బయటికి రానటువంటి పరిస్థితి. ఇంతలో శాసన మండలికి సంబంధించి ఆ శాసన మండలిని పూర్తిగా రద్దు చేయాలంటూ శాసనసభలో తీర్మానం చేసి దాన్ని లోక్సభకి పంపించడంతో ఈ సమస్యకి తాత్కాలికంగా తెరపడింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఈ రెండు బిల్లుల్ని కూడా డైరెక్ట్గా గవర్నర్ ఆమోదానికి పంపడంతో మళ్ళీ ఈ శాసన మండలికి సంబంధించిన వ్యవహారం అనేది తెర మీదకి వచ్చింది. గవర్నర్ కోర్టులో ఉన్న ఈ బిల్లులు ఎటువైపు వెళ్ళబోతున్నాయనే అంశం మీద ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే F2 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా శాసన మండలికి సంబంధించి మీరు ఏ పార్టీ సక్రమంగా వ్యవహరించింది అని అనుకుంటున్నారో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన బిల్లు, అదేవిధంగా గత ప్రభుత్వంలో రాజధానికి సంబంధించిన కార్యకలాపాలని పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన సిఆర్డీఏకి సంబంధించి రద్దు చేసినటువంటి బిల్లు, ఈ రెండు బిల్లుల్ని కూడా వైసీపీ ప్రభుత్వం తమకున్నటువంటి సంఖ్యాబలంతో శాసనసభలో అయితే ఆమోదించుకోగలిగింది. ఆ తర్వాత ఈ బిల్లుని శాసన మండలిలో ప్రవేశపెట్టడం, అక్కడ ప్రతిపక్షానికి ఎక్కువ మెజారిటీ ఉండడంతో నానా ట్విస్టుల తర్వాత ఫైనల్గా సభాపతి యొక్క విచక్షణ అధికారం ద్వారా ఆ బిల్లునైతే సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ నిర్ణయం చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల క్రమంలో శాసన మండలిని ఏకంగా రద్దు చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనిని శాసనసభలో ప్రవేశపెట్టి శాసన మండలి రద్దుకి సంబంధించిన తీర్మానాన్ని అయితే పాస్ చేసుకుని లోక్సభకి పంపించడం జరిగింది. ఇంతటితో ఈ వివాదానికి అప్పట్లో తాత్కాలికంగా తెరపడింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మూడు రాజధానులకు సంబంధించినటువంటి బిల్లుని, అదేవిధంగా సిఆర్డీఏ రద్దు బిల్లుని గవర్నర్ ఆమోదానికి పంపించడంతో మళ్ళీ వివాదం తెర మీదకి వచ్చింది. రెండుసార్లు శాసన మండలి ఆమోదించిన లేదా తిరస్కరించిన బిల్లు ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్టే అని, అదేవిధంగా శాసనసభలో ఆల్రెడీ ఆమోదం పొంది ఉన్నందున ఈ బిల్లు గవర్నర్ కనుక ఆమోదించినట్లయితే ఆర్డినెన్స్ పాస్ చేసి ఈ బిల్లుని ఆమోదించినట్లుగానే ప్రకటించుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి. మరోవైపు ప్రతిపక్షం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే శాసన మండలిలో ఇటు ఆమోదిస్తూ కానీ తిరస్కరిస్తూ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి సెలెక్ట్ కమిటీని వేయడం జరిగింది. కాబట్టి శాసన మండలి ఆమోదం పొందకుండా ఈ బిల్లుని గవర్నర్ ఆమోదించడానికి లేదంటూ ఏదైతే తెలుగుదేశం ఈరోజు చెప్తూ ఉందో ఇదే మెయిన్ వివాదానికి ఇక్కడ కారణమైందని మనం చెప్పాలి. ఇప్పుడు ఈ బిల్లుల బంతి గవర్నర్ కోర్టులోకి చేరింది. మరి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని మనం చర్చిస్తే గవర్నర్కి ఒక 4 ఆప్షన్స్ ఉన్నట్టుగా మనకి నిపుణులు చెప్తూ ఉన్నారు. 1, ఏదైతే బిల్లు ప్రభుత్వం పంపించిందో ఆ బిల్లుని యథాతథంగా ఆమోదించడం, తద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క మూడు రాజధానులు ఏర్పాటు కావడం, అలాగే సిఆర్డీఏ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా రద్దు కావడం జరిగిపోతాయి. ఇక 2 ఆప్షన్ విషయానికి వస్తే దీనిని తిరస్కరించి బిల్లులో ఆయన సూచించిన మార్పులు చేసి, అంటే గవర్నర్ సూచించిన మార్పులు చేసి తిరిగి పంపించాలని చెప్పి తిప్పి పంపడం అనేది జరుగుతుంది. ఇలాంటి అవకాశం కూడా గవర్నర్కి ఉంది. అలాంటి నేపథ్యంలో మార్పులు చేసి దాన్ని మళ్ళీ తిరిగి శాసనసభలో, అదేవిధంగా శాసన మండలిలో ప్రవేశపెట్టి తిరిగి గవర్నర్కి పంపాల్సి ఉంటుంది. ఇది ఒక ఆప్షన్ గవర్నర్ చేతిలో ఉంది. ఇక మరొక ఆప్షన్ ఏంటంటే న్యాయపరంగా వచ్చేటువంటి సమస్యల్ని, అదేవిధంగా ఇతర సమస్యల్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఈ బిల్లు యొక్క ఆమోదాన్ని అయితే కొన్నాళ్ళు పెండింగ్లో పెట్టే అవకాశం కూడా గవర్నర్కి ఉందని చెప్పి నిపుణులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక 4 ఆప్షన్ విషయానికి వస్తే దీంట్లో గవర్నర్ తన నిర్ణయాన్ని తీసుకోలేని పక్షంలో లేదా ఇంకా పూర్తి స్థాయిలో దీనిని డిస్కస్ చేయాలి అన్న ఆలోచన కనుక గవర్నర్ చేసినట్లయితే దీనిని
राष्ट्रपति की पंपिंचे अवकाश गवर्नर की उंदनी चेप्तू उन्नारु ई नेपथ्यंलो ई नालुगु ऑप्शन्स लो ये ऑप्शन गवर्नर चूज चेसुकुंटारो अने दानि मीद ई रेंडु बिल्लुल योक्क भवितव्यं अनेदि डिसैड अवुतुंदि ఇదిలా ఉంటే ఇక టెక్నికల్ పాయింట్స్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాం. ఇక రాజకీయానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇటు తెలుగుదేశం వాదిస్తోంది ఏంటంటే ఇటు రాజధానికి సంబంధించిన రైతుల సమస్యల్ని పరిష్కారం చేయకుండా మూడు రాజధానులుగా డివైడ్ చేయడం ఏదైతే ఉందో అది తప్పని రాజకీయంగా వాదిస్తూ ఉన్నారు. అమరావతిలో తెలుగుదేశం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోంది అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. మరోపక్క ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ ఎవరైతే బీజేపీ అధ్యక్షులు ఉన్నారో ఆయన గవర్నర్కి అయితే ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన చెప్తుంది ఏంటంటే రాజధాని రైతులకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన భూములకి సంబంధించి ఉన్న సమస్యల మీదే ఆ లెటర్లో ఆయన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. కాబట్టి మరొక రకంగా ఆలోచిస్తే కన్నా లక్ష్మీనారాయణ సంబంధించిన లేఖాస్త్రం ఏదైతే ఉందో అది మాత్రం అసలైన సమస్యల వైపు దృష్టిని కేంద్రీకరించకుండా ఈ అమరావతి రైతుల మీదే ఎక్కువ పర్సెంట్ తన దృష్టిని కేంద్రీకరించిన నేపథ్యంలో ఆయనైతే సేఫ్ గేమ్ ఆడారు. ఇక ఇటు టీడీపీ వైసీపీ మధ్య దీనికి సంబంధించినటువంటి పూర్తి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం. మరి ఈ సందర్భంలో గవర్నర్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా బీజేపీ పార్టీకి వైసీపీ పార్టీకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు కూడా ఎంతో కొంత ఇక్కడ ప్రభావితం చేస్తాయనే విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పక తప్పదు. సో ఈ నేపథ్యంలో మరి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద అయితే పూర్తిగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చివరిగా ఈ వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ శాసన మండలికి సంబంధించిన విషయంలో మీరేమనుకుంటున్నారో ఆ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ ప్రదీప్ చంద్ర, సైనింగ్ ఆఫ్.